हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल भामोस किचन एंड व्लॉग्स। नेनु मी हेमा। अंदरु एला उन्नारंडी? बागुन्नारा? मनकु विनायक चवति राबोतुंदि कदा, अंदुकनि मन विनायकुडिनि कूर्चोबेट्टडानिकि नेनु ओक तामर पूज चेयबोतुन्नानु। चाला सिंपुल गा इंट्लो उन्न वस्तुवुलतोटे मनं चेसुकोवच्चुंडि। बयटिकि वेळ्ळि एमी कोनि तेवाल्सिन अवसरं लेदु। सो इक स्टार्ट चेद्दामा। मुंदुगा ఒక పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని సైడ్స్ కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి। పిల్లల దగ్గర ఉంటాయి కదండి బుక్స్లో, వాటిలో వైట్ పేపర్స్ అవి, ఆ పేపర్ సరిపోతుంది। తర్వాత ధర్మకోల్ని రౌండ్గా ఒక ముక్కనే కట్ చేసుకోండి। తర్వాత ఆ ధర్మకోల్ పైన ఫెవికాల్ రాయాలి। రాసిన తర్వాత చిన్న అట్ట ముక్క తోటి మొత్తం స్ప్రెడ్ చేయండి। అయితే ముద్దలు ముద్దలుగా ఉంటదన్నమాట। స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ వైట్ పేపర్ ని దాని మీద అతికించండి। ధర్మకోల్కి కొంచెం టైం పడుతుందండి అతుక్కోవడానికి। ఆ చుట్టూ ఉన్న పేపర్ కూడా ఫెవికాల్ రాసి మనం ఫోల్డ్ చేసి అతికించాలి। కొంచెం టైం పడుతుంది ధర్మకోల్కి అతుక్కోవడానికి। మనం కొంచెం సెలో టేప్ సహాయం కూడా తీసుకోవచ్చండి। అది మొత్తం అతికించేశాను, చూసారు కదా అలా నీట్గా ఉంది। మధ్య మధ్యన సెలో టేప్ చిన్న చిన్న ముక్కలు అతికించుకోవచ్చు కదలకుండా। మనకి తామర పువ్వుకి బేస్ అనేది రెడీ అయిపోయింది। తర్వాత ఒక వైట్ పేపర్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకుని దానికి కూడా ఫెవికాల్ అప్లై చేసుకొని ఆ చుట్టూ అతికించుకోవాలి। అప్పుడు లుక్ బాగుంటుంది అన్నమాట। మనం చేసిన బేస్కి చుట్టూ పేపర్ అతికిస్తే లుక్ నీట్గా ఉంటుంది। ఆ బేస్ ఏ హైట్ ఉందో చూసి దాన్ని బట్టి కట్ చేసుకోండి। అవి చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో బేస్ అనేది। అడుగును కూడా లాస్ట్లో అతికిస్తానండి పేపరు, ఇప్పుడు అవసరం లేదు। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి। పక్కన పెట్టి మనం తామర పువ్వు పెటల్స్ తయారు చేయడానికి ఒక పొడవు పీస్ లాగా కట్ చేసుకోవాలి। మనం ఏ సైజు పెటల్ చేయాలనేది మనం దాన్ని చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్ని ఫోల్డ్ చేయాలి। ఎగుళ్ళు దిగుళ్ళు లేకుండా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి। ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారు కదండి, పిల్లలు పెద్దలు, పిల్లలు కూడా చేసేయచ్చండి చాలా ఈజీగా। ఇప్పుడు ఒక పెన్సిల్ తోటి మనం ఒక తామర పువ్వు పెటల్ షేప్లో మనం గీసుకోవాలి దాని మీద। ఫ్రీ హ్యాండ్తో గీసుకోవడం రాకపోతే ఏదైనా మౌల్డ్ సహాయంతో గీసుకోవచ్చు। తర్వాత మనం గీసుకున్న ప్రకారం ఆ షేప్లో కట్ చేసుకోవాలి। ఫోల్డ్ చేయడం వల్ల అట్లాగా అలా ఉంటుందన్నమాట, చూసారు కదా లీఫ్ షేప్ ఎట్లా వచ్చిందో। ఇంకా అదే సైజు పెట్టుకొని మనం అన్నీ కట్ చేసుకోవాలండి, అప్పుడు అన్నీ ఈవెన్గా ఉంటాయి। మనం ఫస్ట్ కట్ చేసిన మెజర్మెంట్ సహాయంతో ఉన్నవన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। అట్లా అన్ని పెటల్స్ కట్ చేసుకున్నాక వాటికి గ్రీన్ కలర్ వేసుకోవాలండి। మనం దాని చుట్టూ పెట్టుకుని చూసుకుంటూ వేసుకోవాలి। 9 కానీ 10 కానీ అట్లా పడతాయి పెటల్స్, వన్ సైడ్ వేసి ఆరిపోయిన తర్వాత సెకండ్ టైం వన్ సైడ్ వేసి ఆరిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా వేయాలి। త్వరగానే ఆరిపోద్దండి పేపర్ కదా। ఆరిపోయిన తర్వాత ఆ లీవ్స్కి కొంచెం ఫెవికాల్ రాసి చూస్తున్నారు కదా ఆ బేస్కి అట్లా అతికించుకోవాలి। బేస్ అడుగు నుంచి అతికించుకోవాలి,
అట్లా ఒకదాని పక్కన ఒకటి అన్నీ మనం పెరుగుగాలు రాసి అతికించుకోవాలి. చూసారు కదా మొత్తం అతికించేసాను. దీనికి కొంచెం టైం ఇవ్వాలండి ఆరటానికి, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోదు. మనం ఒక్కొక్క స్టెప్కి కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ అదే సైజులో కట్ చేసుకున్న పెటల్స్కి రెడ్ కలర్ వేసుకోవాలి. లీవ్స్కి పెటల్స్కి ఒకటే సైజు కట్ చేసుకోవచ్చండి. ఆ పెటల్లో కూడా ఫెవికాల్ రాసి ఆ గ్రీన్ లీవ్స్ రెండింటికి మధ్యలో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అవి చూస్తున్నారు కదా అట్లా రెండు గ్రీన్ లీవ్స్కి మిడిల్లో ఈ పింక్ పెటల్ని మనం ఇన్సర్ట్ చేయాలి. గ్యాప్ ఉంటుందండి ఆ గ్రీన్ లీవ్స్కి మధ్యలో, ఆ మిడిల్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఈ పెటల్స్ని కొద్దిగా బ్యాక్కి బెండ్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇంకో లేయర్ వస్తుంది అన్నమాట లోపల, అందుకని వీటిని బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పెటల్స్ని ఫోల్డ్ చేసుకోవాలండి. కొంచెంగా ఫోల్డ్ చేయాలి, చూస్తున్నారు కదా వీడియోలో అట్లా కొంచెం ఫోల్డ్ చేయండి, ఎక్కువ కాదు. అలా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాక ఆ ఫోల్డింగ్ దగ్గర ఫెవికాల్ రాయాలి. రాసిన తర్వాత ఆ ముందు పెట్టిన రెండు పెటల్స్ మిడిల్లో మనం ఈ పెటల్ని ఇన్సర్ట్ చేయాలి. అలా అన్నీ అతికించుకోవడమే, చాలా సింపుల్ అండి, చాలా త్వరగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు. తర్వాత ఒక పేపర్ని మళ్ళీ పొడవుగా కట్ చేసుకొని దానికి గ్రీన్ కలర్ వేసుకున్నాను నేను. వేసిన తర్వాత రెండో సైడు ఫెవికాల్ రాయాలి. ఇప్పుడు ఆ ఫెవికాల్ రాసిన పేపర్ని దీనికి అతికించాలన్నమాట, ఈ పెటల్స్కి బయట వైపు నుంచి. ఇలా అతికించడం వల్ల పెటల్స్కి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట, ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి ఊడిపోతాయి అనే భయమే ఉండదన్నమాట. మనకి సరిపోతే మనం పీస్ అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా మన లోటస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి పెట్టడానికి ఒక బేస్ రెడీ చేసుకోవాలి కదా మనం, దానికోసం ధర్మకోల్ ఇంకో చిన్న మొక్క తీసుకున్నాను నేను. ఆ మిడిల్లో సరిపోయే సైజ్ చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానికి కూడా ఒక వైట్ పేపర్ అతికించాలి పైనుంచి. నేను వైట్ ఎందుకు తీసుకున్నానంటే ఈ వినాయక చవితి వినాయకుడిని పసుపు రంగులో తయారు చేద్దాం అనుకుంటున్నానండి, అందుకని వైట్ అయితే బాగుంటుందని బేస్ వైట్ తీసుకున్నాను నేను. దాన్ని కూడా పైన అతికించిన తర్వాత పేపరు మళ్ళీ సన్నగా కట్ చేసుకొని ఇట్లా చుట్టూ అతికించుకోవాలి ఫెవికాల్ రాసి. సరిపోతే మొక్క అటాచ్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ లోటస్ మధ్యలో పెట్టడం కోసం ఒక పేపర్కి యెల్లో కలర్ వేసుకున్నాను నేను. వేసి దాని మధ్యలో ఫెవికాల్ రాసి అతికిస్తున్నాను. ఇప్పుడు దేవుడి పీఠం మీద నేను ముగ్గు వేస్తున్నానండి, దేవుడిని కూర్చోబెట్టే పీఠం మీద అష్టదళ పద్మం వేస్తున్నాను. దేవుడిని ఉత్తిని అలా కూర్చోబెట్టం కదా, నేను ఫ్యాబ్రిక్ కలర్స్ వాడానండి నా దగ్గర ఉన్నాయని. మీ దగ్గర వాటర్ కలర్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కదా పిల్లల దగ్గర, ఆ ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు, స్కెచ్లు కానీ కలర్స్ కానీ ఏమైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఫ్యాబ్రిక్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి యూజ్ చేశాను. ఇప్పుడు ఈ కరోనా టైంలో మన బజార్కి వెళ్ళి ఆ షీట్స్ అవి కావాల్సినవన్నీ కొనుక్కుని రావడం కష్టం కదండి, ఉన్న వాటితోటి నేను కలర్స్ వేసి మేనేజ్ చేశాను అన్నమాట. వైటు అదేంటది వైట్ చార్ట్ ఉంటుంది కదా, దాంతో నేను చేశానమాట.
అదిగోండి మన పీఠం రెడీ అయిపోయింది. పీఠం మీద వినాయకుడిని, ఇంట్లో ఉన్న వినాయకుడిని పెట్టానండి. పూజ చేసేటప్పుడు వేరే వినాయకుడిని పెడతా నేను. ఎల్లో కలర్ వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నాను నేను. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కూడా పిండి వినాయకుడిని చేశానండి. ఇంకా వినాయకుడి ప్రసాదాలు వీడియోలు కూడా ఉన్నాయి. ఆ లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడకపోతే చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోలన్నీ